హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియో బ్లాగ్లో మీరు చూసారు కదా, నైట్ అయితే క్యాంపింగ్ టెంట్ వేసుకున్నాం, అదైతే పూర్తిగా తడిచిపోవడం వల్ల కారులోకి వచ్చి అయితే పడుకున్నాం. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్లో మీరు కనుక వీడియోస్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఎర్లీ మార్నింగ్ కొడైకెనాల్లో బయటకు వస్తే కండిషన్ అయితే ఎలా ఉంది, ఒక 50 మీటర్స్ నుంచి ఏం కనపడట్లేదు. చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి ఈ చలికి. కార్లో హీటర్ కూడా పని చేయట్లే, సరిపోట్లే. ఎంత బయట వెదర్ అంతానే ఉంటుంది, ఇద్దరు దారుణంగా ఉంటే. కారులోంచి బయటకు వెళ్ళే పరిస్థితి అయితే కనపడట్లేదు. ఈయన మాత్రం బయటకు వెళ్ళి ఇప్పుడే స్నానం చేసి వచ్చారు. స్నానం కొడైకెనాల్లో స్నానం ఏంటది, స్నానం చేసాక వచ్చే ఊపది. ఇవన్నీ పైన్ ట్రీసే కదా. ఇక్కడ నుంచి మొన్నారు దగ్గర వెళ్ళిపోదామా? మొన్నారు ఊటీ ఇంకా మొన్నారు ఊటీ. సార్, ఈ కొడైకెనాల్ ట్రిప్లో మీకు బాగా నచ్చింది, బాగా నచ్చింది రెండు చెప్పండి. బాగా నచ్చింది వాతావరణం. బాగా నచ్చింది హోటల్ రేట్లు. హోటల్ రేట్లు ఎంత చెప్పాడండి? 3000 నుంచి 4000. నాకైతే ఇక్కడ బాగా నచ్చింది అయితే కారులోంచి వస్తున్నాయి హీటర్లోంచి వచ్చే ఈ టైరు. నచ్చింది అయితే పొద్దు పొద్దునే వాటర్ని టచ్ చేసిన తర్వాత చేతులు ఫ్రీజ్ అయిపోవడం చూడండి. అదంతా పైన్, అలాగే ఫామ్ ఆయిల్ ట్రీస్ అనమాట. మొత్తం పైన కాదు, కొన్ని ఫామ్ ఆయిల్ ఉన్నాయి. మార్నింగ్ లేచిన తర్వాత కొడైకెనాల్లో ఉన్న దగ్గరలో ఉన్న కొన్ని టూరిస్ట్ స్పాట్స్ని మీకు చూపించడం కోసం అయితే ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా, మంచు అయితే కనుక చాలా దారుణంగా కురుస్తుంది. కానీ వెరైటీ ఏంటంటే కొన్ని కొన్ని ఎత్తు ప్రదేశాలు, అంటే కొండ చివరికి పర్వతం చివరి భాగాలకు వెళ్తే అక్కడైతే మంచు పడట్లేదు. డౌన్ ఏరియాస్లో మాత్రం బీభత్సంగా పడింది. ఇక్కడ నుంచి యాక్చువల్గా ఒక 2 టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయన్నమాట, అదే మీకు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మనకి ఒక క్లేవ్ లాంటి ఏరియా ఒకటి, తర్వాత వృక్షాలు అంటే ఎక్కువగా ఓడలు ఉండేటటువంటి వేళ్ళు బయటకు వచ్చేసి ఉండే ఏరియా ఒకటి ఉంది. నాకు సడన్గా చెప్పడం నాకు అవ్వట్లేదు అనమాట. బట్ ఏంటంటే నేను మీకు ఇవన్నీ కింద నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవన్నీ కూడా మార్నింగ్ 9 తర్వాతే ఓపెన్ చేసి ఉంటాయని చెప్పి అనేది ఉంది, ఎందుకంటే మొత్తం అన్నిటికీ కూడా లాక్స్ వేసేసి ఉన్నాయి. సో చేసేదేం లేక మళ్ళీ మేము వెనక్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట. అలాగే ఒక సాడ్ థింగ్ ఏంటంటే కొడైకెనాల్లో ఉన్న చిన్న టౌన్ మధ్యలో ఒక లేక్ ఉంటుంది. ఎంత అందంగా ఉంటుంది అంటే మాటల్లో వర్ణించి చెప్పలేము అనమాట. మై బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను నా డిఎస్ఎల్ఆర్ కెమెరాలో షూట్ చేశాను, ఎందుకంటే లేక్ అంతా మొబైల్లో కవర్ అవ్వట్లేదని డిఎస్ఎల్ఆర్ కెమెరాలో షూట్ చేశాను. అనుకోకుండా కెమెరా కార్డ్ ఫార్మాట్ అయిపోయింది. సో వీలైతే కనుక దానికి ఆ లేక్ సంబంధించిన ఒక 2-3 పిక్స్ అయితే కనుక ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఈసారి మన వీడియోస్లో నేనైతే కనుక కొడైకెనాల్లో ఉన్న ఒక ఏరియా ఉంటుంది, లైక్ ఒక వాకింగ్ ఏరియాలో ఉంటుంది, ఆ ఏరియాలో కూడా మేము చాలా వీడియోస్ తీసాము. అనుకోకుండా మెమరీ కార్డ్ కరప్ట్ అయిపోవడం వల్ల అది కూడా నేను మీకు చూపించలేకపోతున్నాను. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో రీచ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అంటే చాలామందికి ఈ వీడియో సజెషనింగ్ లిస్ట్లో వెళ్తుంది. సో మీరు ఒక లైక్, అలాగే ఈ వీడియో ఎలా ఉందనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ని చూస్తూ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని, ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం అయితే మళ్ళీ మేము ఆ ఏరియాస్ అన్నీ చూసుకుని ప్రస్తుతం కొడైకెనాల్ అయితే టౌన్లోకి అయితే వచ్చేసాం. ఇది టౌన్ ఎంట్రన్స్ అన్నమాట.
టౌన్ ఎంట్రన్స్ అవగానే చూడండి, ఫాగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అలాగే ఎవరైతే కొడైకెనాల్ కానీ ఊటీ కానీ మున్నార్ కానీ వస్తారో ఈ ఏరియాలో మీరు స్వెటర్స్ కానీ రగ్గులు కానీ చిన్నపిల్లలకు వాడే మఫ్లర్స్ కానీ మంకీ క్యాప్స్ లాంటివి చాలా తక్కువ ప్రైసెస్కి అయితే వస్తాయి ఇక్కడ. ఎందుకంటే చలి ప్రాంతాలు కాబట్టి ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి అవి. బట్ అవి ఏంటంటే లోకల్ పర్సన్స్ లాగా మాత్రమే మనం అడగాలి. మనం ఒక టూరిస్ట్స్ అని చెప్పి వాళ్ళకి అనిపించే విధంగా మనం బిహేవ్ చేసామంటే గట్టిగా తొడిగేస్తారనమాట. సో ఈ ఏరియాస్ వచ్చినప్పుడు అయితే కనుక ఫుడ్కి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బట్ రూమ్ రెంట్స్ మాత్రం కొంచెం వాసిపోతే కొంచెం చూసుకుని జాగ్రత్తగా మనం రూమ్స్ విషయంలో చూసుకోవాలన్నమాట. ఇది లిమిటెడ్ స్పేస్ మనమా పెట్టండి, చర్చ్ కోసం ఇటు వచ్చాము మనం. అందుకే వెరైటీ ఏంటో తెలుసా, చర్చి చూపుతుంది నెక్స్ట్ మరి ఇటు పెట్టా శివుడు వచ్చాడు అక్కడ పెట్టండి మసీదు. అంతా మ్యాగీనండి. ఇప్పుడు ప్రస్తుతం మేమైతే కనుక కొడైకెనాల్ నుంచి పొలాచి వెళ్తున్నాం. సో వ్యూస్ అన్నీ చూసుకోవడానికి అయితే నైట్ అయితే ఇక్కడికి వచ్చాం. మీకు పైనుంచి వీడియో తీసింది అక్కడ. అక్కడ నుంచి అయితే మీరు ఆ రైలింగ్ చూస్తున్నారు కదా, అక్కడ మీకు ఫినిషింగ్లా ఉంది. అక్కడ నుంచి అయితే మనం ఎంతమంది చూసాం, ఇప్పుడు మనం డౌన్కి మీకు కంప్లీట్గా తెలుస్తుంది. ఇప్పుడు పర్వతం నుంచి కిందకి వెళ్తున్నాం, దూరంగా చూస్తే అదంతా మంచి వ్యూ అన్నమాట. ఈ సౌత్ ఇండియా ట్రిప్లో ఇప్పటివరకు 14 డేస్లో ఎప్పుడు దెబ్బేసేయలేదు గూగుల్ తల్లి. బట్ ఈరోజు మాత్రం మాకు గట్టి దెబ్బేసింది. మేము మెయిన్ రోడ్ హైవే మీద నుంచి ఇంకో ఇలా సిమెంట్ రోడ్లు పొంతలు డొంకలో పట్టుకుని తిరుగుతున్నాం. గూగుల్ తల్లి ఆల్వేజ్ బాగానే చూపించింది, బట్ మమ్మల్ని చివరికి మంచి ప్లేస్కే తీసుకెళ్తుంది అన్న ఒక నమ్మకంతో అయితే ఉన్నాం. సో అర్థం కావట్లేదు ఇంకో ఈయన ఏదో రకంగా మేనేజ్ చేసేస్తున్నారు. బట్ కింద చూస్తే ఒక పైన రోడ్ అది, మేము వెళ్ళాల్సిన రోడ్ అది, మేము వెళ్ళే రోడ్ ఇది. చూడండి మమ్మల్ని గూగుల్ తల్లి ఎక్కడ తీసుకెళ్ళిపోతుందో తెలియట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా చర్చి ముందు ధ్వజస్తంభం, నేను ఇండియాలో ఎప్పటివరకు చూడలేదు. సో దీన్ని నేను రీల్స్లో కూడా అప్డేట్ చేస్తాను. చర్చి ముందు ధ్వజస్తంభం ఫొటోస్ కూడా అసలు ఎక్కడ చూడలేదు, కొడైకెనాల్లో చూస్తున్నాను. ఒక చర్చికి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు, పైన చూడండి జీసస్ క్రాస్ ఉంది. వేరే లెవెల్ ఇది ఈ ట్రిప్లో మాకు కనిపించిన బెస్ట్ మూమెంట్. అలాగే ఈ ఫ్రంట్ ఉన్న వ్యూ చూడండి సూపర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము యాక్చువల్లీ అక్కడ కనిపిస్తుంది కదా అది హాంటెడ్ చర్చ్. హాంటెడ్ చర్చ్ అంటే అంటే సినిమాల్లో దయ్యాలు ఉన్న చర్చ్ ఫాదర్స్ దగ్గరికి వెళ్తారు కదా. ఓకే ఆ చర్చ్ అది. ఇప్పుడు అక్కడ జూమ్ చేసి చూపించేది అది ఆల్రెడీ ఒక ఫాదర్ కోసం వెళ్తున్నాడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఆఫీసర్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకుని మన ముందు కొంతమంది బైకర్స్ వెళ్తున్నారు చూడండి, మనలాగానే వ్యూస్ కోసం బైక్లు వెళ్ళే దారిలో మేము కారు తీసుకెళ్తున్నాం. అది చూడండి ఎలా వస్తున్నారో బైకర్స్ మంచి. ఇక్కడ ఏవి చూసినా అన్ని స్పోర్ట్స్ బైక్లే. అలాగే ఇక్కడ ఒక చర్చ్ ఇంకోటి ఉంది. చర్చ్ కదా ఈ చర్చ్కి వచ్చే దారని లేదు, అక్కడ చర్చ్ ఉంది కింద, కింద చర్చ్ ఉంది. అదిగోండి ఆ కార్నర్లో మీకు కింద కనిపిస్తుంది చూడండి, ఈ ఫాగ్లో మీకు కనిపిస్తుందో లేదో తెలీదు అక్కడ. సో ఇక్కడ మళ్ళీ మనం మెయిన్ రోడ్కి అయితే వచ్చాం. వెరీ సాడ్ మూమెంట్, వెరీ సాడ్ మూమెంట్ అంటే దీనికి. హలో ఆల్ ఆఫ్ యూ, ఇప్పుడైతే కనుక మేము నైట్ కొడైకెనాల్ అయితే రీచ్ అయ్యి నైట్ చక్కగా ఫారెస్ట్లో అనేది క్యాంప్ వేసుకున్నాం, చలికి అయితే తట్టుకోలేపాం. ఇప్పుడు కొడైకెనాల్లో 1x1 ప్లేసెస్ అన్నీ కూడా చూసుకుంటూ ఇప్పుడు కొడైకెనాల్ ఘాట్ రోడ్లో అయితే ఉన్నాం. ఈ ఘాట్ రోడ్ నుంచి అయితే ఇప్పుడు మేము మళ్ళీ పొలాచి అయితే వెళ్తున్నాం. ఆ పొలాచిలో ఉన్నటువంటి టీ ఫార్మింగ్, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరుగుతుంది. టైం అయితే 10:30 అవుతుంది. ప్రజెంట్ కొడైకెనాల్లో కండిషన్ ఎలా ఉంది, మీకు ఫ్రంట్ చాలా క్లియర్గా ఉందనుకుంటున్నారు కానీ ఫ్రంట్ అయితే యాక్చువల్గా ఫాగ్ అయితే చాలా బీభత్సంగా ఉందన్నమాట. అంత
అంత వీడియోలో కనిపించే అంత క్లీన్గా అయితే లేదు ఇక్కడ. ఇప్పుడు మేము పొలాచి వెళ్ళే ఘాట్ రోడ్లు అయితే ఉన్నాము కొడైకెనాల్ నుంచి. ఒక్కసారి వ్యూస్ చూడండి, కింద ఏం కనపడట్లేదు, ఫ్రంట్ రోడ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఫుల్ ఫాగ్ చూడండి, ఫుల్గా ఉంది ఫాగ్ అయితే. రోడ్డు మీదకైతే మీకు ఏమీ కనిపించట్లేదు వీడియోలోనైతే. జస్ట్ నేను వీడియో కొంచెం పక్కకి జరిపితే మీకు చెట్లు అంత ఏదో బ్లర్ బ్లర్గా కనిపిస్తున్నాయి కదా. సో అదంతా ఫ్రంట్ చూడండి, మొత్తం మీకు ఎదుర ఆ స్పేస్ ఉన్న ఏరియాలో ఎలా మంచు అయితే కనపడుతుందో, రోడ్డు మీద కూడా మంచు అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే క్యామ్కి కొంచెం దగ్గరగా ఉండడం వల్ల అయితే మీకు అంత క్లియర్గా మంచు అయితే కనిపించట్లేదు. ఇప్పుడైతే కనుక మేము కొడైకెనాల్ నుంచి పొలాచి అయితే వెళ్తున్నాం. పొలాచి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఏషియా ఫౌండేషన్, ఇంకా మొన్నారు, ఇలా ఊటీ, కొన్ని ఇంకా ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళటం ఉంటుంది అనేది వీడియోలోనైతే నెక్స్ట్ ఉంటుంది. ఈ ప్లేస్ని అయితే చూడండి ఒక్కసారి, రైట్ సైడ్ ఈ ప్లేస్ చూడండి. కిందకు మొత్తం ఘాటి, అది మొత్తం ఈ కొండ దాటిన పక్కనే ఏమీ ఉండదు అన్నమాట. మొత్తం మీకు కన్ను చూపు మేరలో ఇటు చూసినా మొత్తం మంచి చూడండి ఒకసారి. ఎక్కడైనా వ్యూ పాయింట్ ఉంటే ఒకసారి ఆగి ఖచ్చితంగా ఈ వ్యూని అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తా. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ నిజంగా. ఆల్రెడీ మున్నార్ కానీ కొడైకెనాల్ కానీ వచ్చిన వాళ్ళకైతే ఈ ఏరియా ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇంతకు ముందు వచ్చింటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ కొడైకెనాల్లో మీకు ఏ ప్లేస్ బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ 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 లేదా. సో వెహికల్స్ అయితే కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఈ చిన్న పల్లెటూరుని మొత్తం మంచు మింగేసినట్టుగా ఉంది. పైన మంచు ఉంది, కింద మంచు లేదు అనిపిస్తుంది మీకు. అంతా కొంచెం క్యామ్ దగ్గరగా ఉన్న ఏరియా ఎంత మంచు పడుతున్నా కానీ అది క్యాప్చర్ అవ్వట్లేదు. అది నైట్ టైం అయితే కనుక మనకి బాగా కనిపించేది. అసలు ఈ హెవీ వెహికల్స్ అయితే కనుక ఈ ఘాటీలో వాళ్ళతో స్పీడ్ అదంతా చూస్తుంటే మతిపోతుంది అనమాట. రెగ్యులర్గా ఈ రోడ్లో తిరిగి తిరిగి చాలా ఈజీగా డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు. టైం అయితే ఆఫ్టర్నూన్ 3 అయిపోతుంది. ఇక్కడ ఉన్న తేజ్ బిర్యానీ అంట, ఎవరిని అడిగినా కానీ దీని గురించి చాలా బాగా చెప్పారు. బిర్యానీ అయితే కనుక నిజంగా సూపర్ ఉంది. బట్ వీళ్ళ దగ్గర కాయిన్స్ అలాగే నోట్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో అయితే ఇక్కడ వరకు ఇలా ఇంతే. సో నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.